गुड आफ्टरनून स्टूडेंट्स मनमु बीटी पत्ती लेदा बीटी काटन गुरिंची तेलुसुकुंदामु। बीटी पत्ती अनेदी जीव पेस्टिसाइड अंटे बयो पेस्टिसाइड की ओक मंची उदाहरणगा चेप्पुकोवच्चु। मीरु बीटी वंकाय बीटी जोन्न बीटी पत्ती अने पदालनु इंतकु मुंदे विनि उंटारु। इप्पुडु मनं बीटी पत्ती गुरिंची तेलुसुकुंदामु। मामूलुगा మొక్కలకి అనేక రకాల వ్యాధులు వస్తాయి, అనేక రకాల సూక్ష్మజీవుల వల్ల, కీటకాల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఆ కీటకాలని లేకుంటే ఆ వ్యాధికారక సూక్ష్మజీవులను చంపడానికి మనము వాటిపై రసాయనిక మందులను వాడడం జరుగుతుంది. అయితే ఆ రసాయనిక మందులను వాటిపై మొక్కలపై చల్లడం వలన అవి మనం తినే ఫలాల్లోకి కూరగాయల్లోకి ప్రవేశించి వాటిని మనం తిన్నప్పుడు మన ఆహారంలోకి మన కడుపులోకి కూడా జంతువుల కడుపులోకి ఇంకా మన ఆహారంలో నాలంలోకి కూడా ప్రవేశించి అనేక రకాల రుగ్మతలని కలుగజేయడం శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అయితే రసాయనిక ఎరువులు వాడడం వలన ఈ విధంగా దుష్పరిణామాలు ఉన్నాయని చెప్పేసి ఈ బయోపెస్టిసైడ్ జీవ పెస్టిసైడ్ని అనే పద్ధతిని కనుగొనడం జరిగింది. అంటే రసాయన ఎరువులకి ఇది ఒక ప్రత్యామ్నాయం అన్నమాట. అంటే ఈ పద్ధతి లోపల మొక్కలే ఆ కీటకాలకి నిరోధకత చూపడం అన్నమాట. అంటే ఆ మొక్కలపై వాలి ఆ రసాన్ని పీల్చినట్టయితే ఈ కీటకాలు వాటంతటా అవే మరణించేలా చేయడం అన్నమాట. ఈ పద్ధతి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాము. బీటీ అనేది ఆ పేరు ఇలా వచ్చిందంటే బీటీ అంటే ఇక్కడ బి అంటే బాసిల్లస్, టీ అంటే తురంజియెన్సిస్. బీటీ అంటే బాసిల్లస్ తురంజియెన్సిస్. ఈ బాసిల్లస్ తురంజియెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా పేరు. అయితే ఈ బ్యాక్టీరియాలో అనేక జన్యువులు ఉంటాయని తెలుసుకున్నాం కదా, ఇది ఒక జన్యువు అన్నమాట. బీటీ ఈ బ్యాక్టీరియాలో ఉండే ఒక జన్యువుని టాక్సిన్ అంటే ఇక్కడ విష పదార్థం, టాక్సిన్ని ఉత్పత్తి చేసే జన్యువు ఉంటుంది. బాసిల్లస్ తురంజియెన్సిస్ అనే బ్యాక్టీరియాలో విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే ఒక జన్యువు ఉంటుంది. ఆ జన్యువుని ఎక్కువ మొత్తంలో క్లోనింగ్ చేసి బ్యాక్టీరియాల నుంచి తీసుకొని వాటిని మొక్కల్లో, ఇప్పుడు మనం బీటీ పత్తి చేయాలిగా తయారు చేయాలి కాబట్టి పత్తి మొక్కల్లో ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు ఆ ప్రతి మొక్క టాక్సిన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది అన్నట్టు. ఆ పత్తి మొక్కలోకి బ్యాక్టీరియా నుంచి వేరు చేసిన జన్యువును ఆ పత్తి మొక్కలోకి ప్రవేశపెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రతి మొక్క టాక్సిన్ని విష పదార్థాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పొందింది. అదే బీటీ టాక్సిన్. ఇప్పుడు ఆ మొక్కని ఏమన్నామంటే బీటీ పత్తి అని అన్నాం. ఇప్పుడు కీటకాలు ఈ బీటీ పత్తిపై వాలి రసాన్ని పీల్చినప్పుడు ఏమవుతుందంటే అందులో బీటీ టాక్సిన్ ఉంది కదా, అది వాటి శరీరంలోకి ఆ కీటకం యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇది ఒక విష పదార్థం కాబట్టి మొక్కలకి హాని చేయదా మరి అని మీకు డౌట్ రావచ్చు, కానీ అది నిష్క్రియాత్మకంగా ఉంటుంది. మొక్కల్లో ఉన్నప్పుడు మొక్కల్లో ఉన్నటువంటి బీటీ టాక్సిన్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రోటీన్లు మొక్కల్లో ఉన్నంతసేపు నిష్క్రియాత్మకంగా ఉంటాయి, అంటే ఆ విష ప్రభావం అనేది ఆ మొక్కపై ఉండదు. ఎప్పుడైతే కీటకాలు ఆ మొక్కపై వాలి రసాన్ని పీల్చుతాయో ఆ కీటకం యొక్క శరీరంలోకి ఈ బీటీ టాక్సిన్ చేరినప్పుడు అది యాక్టివ్ అయిపోతుంది అన్నట్టు, ఆ విష ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ కీటకం వీటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మొక్కలో నుంచి ఆహారాన్ని పీల్చినప్పుడు ఆహారం అన్నవాహికలోకి కీటకం యొక్క అన్నవాహికలోకి చేరి అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా క్రియాత్మకమవుతుంది. ఆ కీటకం యొక్క ఆ గాఢతకి పిహెచ్కి ఆ నిష్క్రియాత్మక ప్రోటీన్లు కరిగి క్రియాత్మకతను సంతరించుకుంటాయి. అప్పుడు ఆ కీటకం యొక్క అన్నవాహికలో రంధ్రాలు ఏర్పడి వాపు వచ్చి అన్నవాహిక మొత్తము విచ్ఛిన్నమవడం జరుగుతుంది.
ఇప్పుడు వాటి జీర్ణ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది. కీటకం యొక్క జీర్ణ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అవ్వడం ద్వారా ఆ కీటకం యొక్క మరణించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పద్ధతిలో ఎలాంటి రసాయన మందులు వాడడం జరగలేదు. కాబట్టి ఒక మొక్కని, అంటే మొక్క అనేది జీవే కదా, ఈ మొక్కని ఈ కీటకాన్ని మొక్కనే చంపేసినట్టు, అంటే అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే జీవ పెస్టిసైడ్ అని, జీవ చీడల నాశకం లేదా దీన్నే బయో పెస్టిసైడ్ అని అనడం జరుగుతుంది. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. బీటీ పత్తి అనేది 4 మార్క్స్కి ఇంపార్టెంట్.